మానిక బస్ స్టాండ్ సెంటర్లో మరి ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర భద్ర గోపీచంద్ గారు, బాబా గారు, తెలుగుదేశం, జనసేన, అలాగే కూటమి సభ్యులందరూ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో వాళ్ళ యొక్క ఫోటోలకి బాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో పోయినసారి ఆయన రాగానే చేసింది ఏంటంటే ఇసుక అనేది ఆపేసి ఎంత కష్టాలు పడ్డారో మన కళ్ళారా చూసాం. ఇసుక అనేది ఆపేస్తే దాంతోపాటు ఇంకేనటు రాడ్ పెండింగ్ వేస్తుంది కావచ్చు, అలాగే వడ్రింగ్ వేస్తుంది, కంకర్ వేసేవాళ్ళు, టైల్స్ చేసేవాళ్ళు, పెయింట్ వేసేవాళ్ళు, ఇలా ప్రతి సీలింగ్ వేస్తుంది, వీళ్ళందరూ కూడా పిండి లేక ఇబ్బంది పడతాం మనం చూసాం. దాని మీద పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున పోరాటం చేశారు అక్కడ వైజాగ్లో. ఎందుకంటే అనుభవం ఉన్నవాడికి అనుభవం లేనటువంటి తేడా ఇదే. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ప్రతి వాళ్ళు డబ్బులు తీయాలంటే ఇవాళ ఇల్లు కట్టడానికి సుఖం చాలా తేలికైన పరిస్థితి కలగాలి, ప్రజల ఇబ్బందిని చేరుకోవాలి, సొంత ఇల్లు కట్టుకోవాలని ఇవాళ ఇసుక ఫ్రీగా ఇవ్వడం అంటే 1 కోటి రూపాయలు ఇల్లు ఉంది అంటే ఇవాళ 25 లక్షల రూపాయలకి ఇసుక ఉంది. అలాంటిది ఇవాళ ఫ్రీగా రావడం అంటే ఒక ఇల్లు కట్టుకునే వాళ్ళకి 25% ఇవాళ తేలిక అవుతుందని, దానివల్ల అందరూ కూడా డబ్బులు బయటికి తీసి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలని ఆలోచనతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు పాపం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ కొల్లు రవీంద్ర గారు గనుల శాఖ మంత్రి వారిగా ఉండి మరి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూర్చుని ఎలా మంచి జరుగుద్ది రాష్ట్రానికి అని ఆలోచించి తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా ఈ రోజున బాలాభిషేకం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్తున్నాం.